ఈ స్వీట్ల గురించి తిండి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఫుడ్డియా? రియల్ ఫుడ్డియా, బాగా మామూలు కాదండి. స్కూల్ టైంలోనే ఇంటర్వల్ టైంలో అక్కడ గేట్ దగ్గర మామిడికాయ వాడు ఉంటాడు, ఐస్ క్రీమ్ వాడు ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఐదు గేట్ దూకి ఓపెన్ చేయరు కదా, ఓపెన్ చేయరు కదా, దూకేసి వెళ్ళి రావటం, లేదా అక్కడ కార్నర్లో కెఫే ఉండేది, అక్కడికి వెళ్ళి బర్గర్స్ తినేవాళ్ళం. ఇక కాలేజ్లో అయితే సగం టైం కెఫేస్లోనే, దానికని మాకు మార్కులు కూడా కొంచెం తక్కువే వచ్చినాయి. బట్ బేసిక్లీ ఆల్వేస్ వాజ్ అ ఫుడీ అండ్ ఎవ్రీ వీకెండ్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అండ్ స్టేట్స్లో కూడా చదువుకున్నాడు. హ్యాపీ ఆర్ఎస్ అనే ఉండేది, ఫ్రమ్ 5 o'clock ఇన్ ది ఈవినింగ్ టిల్ 7, అన్నీ హాఫ్ రేట్లు, రైట్ ఫ్రమ్ ద ఫుడ్ డ్రింక్స్ అన్నీ. సో ఇక మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ అక్కడికి వెళ్ళి. సో అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫుడ్ క్యుజీన్ అంటే చాలా ఇష్టం ఉంది. డైనింగ్ టేబుల్లో మేము కూర్చుంటా ఉంటే చాలా వింతగా ఉంటుందండి. నాన్నగారు ఇక్కడ కూర్చుంటారు, అన్నయ్య, నేను, అంటే యూస్ టు లిటరలీ కింద అంటే ఒక రెండు కోట్లు చేస్తారండి. రెండు కోట్లు చేసినా అలా వెళ్ళిపోద్దండి, కింద నుంచి కాళ్ళు కొట్టుకుంటా ఉంటాం. ఆ మొక్క నాది. సో బేసిక్లీ వి ఆల్ ఆర్ ఫుడ్ లవర్స్. అని ఇప్పుడు రానా వచ్చాడు, వాడు మాకన్నా ఇంకా అది చిన్నప్పుడు ఎంతసప్పుడే ఇంత ఇంత హైట్ క్యారియర్ వచ్చిందండి. ఇన్ఫాక్ట్ మీ ఇంట్లో ఎక్కువ ఉండేవాడు, బాగా ఉండేవాడు. సో మీకు మీకు మీరు గుడ్ ఫుడ్ కదా, మీరు అప్పుడప్పుడు తింటాను కానీ నాకు ఎక్కువ సీ ఫుడ్ అండి నాకు ఇష్టం. ఓకే, అండ్ వెజిటేరియన్ అది బ్యాలెన్స్ గా తింటాను కానీ. అండ్ యువర్ ఫేమస్ ఫర్ యువర్ దోస్ స్టీమ్ దోస, స్టీమ్ ఇండస్ట్రీకి అలవాటు మీరే చేసి. స్టీమ్ దోశ, చిరు దోశ అని. అవును, ఎగ్జాక్ట్. కానీ సీ ఫుడ్ అన్నా, ఉప్పు చేప ఇలాంటివన్నా సరే బాగా ఇష్టపడతాను. ఓకే, ఇంత తిండి మీద ఇది ఉన్నవాళ్ళు ఆ బాడీ ఆ ఫిగర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాం. ఇంకోటి ఐ థింక్ ద బేసిక్ ఫిజిక్, సమ్ టైమ్స్ వీఆర్ లక్కీ అండి. ఐ థింక్ మన ఇద్దరు బోత్ ఆఫ్ అస్ టు బి ఆనెస్ట్ మీ, మనకు కొంచెం ఇది బ్రాడ్ బల్క్ అక్కడ బ్రాడ్ కేజ్ ఎకరం ఉందండి ముందు. సో అది వేసుకున్నప్పుడు కొంచెం బాగానే ఉన్నా, ముందు అక్కడే కొంచెం పాస్ అయిపోయాండి. దాని తర్వాత లోపల ఏముందో కొంచెం మనం అలా ఎస్కేప్ అవుతూ హైడ్ చేస్తూ. బట్ కొన్ని సినిమాల్లో ఈ కాండ్ ఎస్కేప్, గురు లాంటి సినిమాలో హ్యాడ్ టు రియలీ వర్క్అవుట్ ఘర్షణ సినిమా తర్వాత ఈ సినిమాకి కొంచెం బాగా వర్కౌట్ చేశాను. ఓకే.